day. I took some food from my house. परिपूर्ण सुबोध श्री शेख भ्रष्टार ईश्वर गुरी ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది, కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా రెండు మాటలు వారిని గురించి చెప్పుకోవడం ప్రస్తుతమై ఉంది. సీతమ్మ గారి దగ్గర ఏ నిరాడంబరత్వము, ఏ శ్రద్ధాభక్తులు మనం చూశామో అలాంటి స్థితి వారికి ఉన్నది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఉన్నత విద్యావంతులైనా ఉన్నత స్థాయిలో జీవనయాత్ర కొనసాగించిన ఆ భావం ఎక్కడా కూడా కనిపించేది కాదు. ఒక సామాన్య విద్యార్థిలాగా ఏ కార్యక్రమంలోనైనా సరే ఎంతో వినమ్రతగా వారు ఆ సాంతం వరకు అలాంటి దీక్షతో ఉండేటువంటి వారు. సీతమ్మ గారు ఒక చక్కని రత్నాన్ని మనకు అందించారేమో అనేటువంటి యొక్క భావం వారిలో కనపడేది. మృత్యు అనేటువంటిది సహజంగా పుట్టిన వారెల్లా గిట్టక తప్పదు అనేటువంటి యొక్క సూక్తిగా జీవుడి శరీరాన్ని వేడిచిపెట్టడం అనేటువంటిది సహజ స్థితి. ఏ జీవి ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాడో దానికి ఒక కాల నిర్ణయం లేదు. ఎప్పుడైతే ప్రారబ్ధ కర్మ అనుభవించి పూర్తి చేసుకుంటాడో ఆ మరుక్షణమే జీవుడి శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళడం ముఖ్యం. నహి ప్రమాణ జంతువునాం ఉత్తరక్షణ జీవితం చరమ శ్వాస వేళాయాం యత్కృతంతో సదాకురు. నహి ప్రమాణ జంతువునాం, ఏ జీవికి కూడా నేను పైక్షణమున జీవించి ఉంటాను అని చెప్పడానికి ఎంత మాత్రము కూడా వీలులేదు. ప్రతి దినము చివరి దినం కావచ్చు, ప్రతి శ్వాస చివరి శ్వాస కావచ్చు. లోపలికి వెళ్ళినటువంటి శ్వాస తిరిగి బయటికి వస్తుందో లేదో, బయటికి వచ్చినటువంటి యొక్క శ్వాస తిరిగి లోపలికి వెళుతుందో లేదో నిర్ణయం లేదు. కనుకనే యత్కృతంతో సదాకురు, తను ఏ లక్ష్యాన్ని సాధించడం కోసమైతే ఈ జన్మకు వచ్చాడో, దేనిని సాధించుకున్నట్లయితే ఈ జన్మ చరితార్థమైపోతుందో, దేనిని సాధించుకోకపోయినట్లయితే ఇంత విశిష్టమైనటువంటి యొక్క జన్మ వ్యర్థమైపోతుందో, దానిని సాధించుకొని ఈ జన్మను సంపూర్ణం చేసుకోవడం కోసం జీవుడు అనేక జన్మల యందు
సత్కర్మ సదాచారములు ఆచరించి ఆ సత్కర్మల యొక్క పుణ్య విశేషం చేత ఈ మానవోపాధిలో ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఉపనిషద్ భాష్యం చెప్తుంది. సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మనామంతే నృణా మోక్షించజాయతే తథా సద్గురుం ఆశ్రిత్య చిరకాల సేవయ బంధాత్ మోక్షం కశ్చిత్ ప్రయచ్చతి. ఐంగలోపనిషత్తు చెప్పింది అనేక జన్మలయందు చేసుకున్నటువంటి యొక్క సత్కర్మల పుణ్య ఫలము పరిపక్వత చెందినప్పుడే జీవుడు ఉత్తమమైనటువంటి యొక్క మానవ జన్మకు రాగలుగుతాడు. అలా వచ్చినటువంటి వారిలో కూడా ఏ ఒకానొకనికో నాకు మోక్షం కావాలి అనేటువంటి యొక్క సత్సంకల్పం కలుగుతుంది. అలా సత్సంకల్పం కలిగిన వారిలో కూడా కొందరే సద్గురువును ఆశ్రయించి ఆ జనన మరణ రహిత స్థితి కోసమై ఏ జ్ఞానమైతే అవసరమై ఉందో ఆ జ్ఞానాన్ని పొంది జన్మ సార్థకత చేసుకోగలుగుతున్నారు. అటువంటి విశేషమైనటువంటి యొక్క స్థితిలో వారు వారి జీవిత కాలాన్ని సంపూర్ణం చేసుకున్నారు. మనమందరం కూడా ఏదో ఒకనాడు ఏదో ఒక క్షణాన ఈ శరీరమును విడిచిపోవలసిందే. ఇది సహజ స్థితి. దీనికోసమై విచారించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంత విచారించినా కూడా దీనిని నిలుపుకోవడానికి సాధ్యం కాదు. కానీ విచారించవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఈ జన్మను ఈ జన్మలోనే ఉద్ధరింపజేసుకునేటువంటి యొక్క స్థితి కోసమై ఆ స్థితిని పొందడం కోసమై విచారించాలి. సృష్టిలో అనేక అంటే 84 లక్షల జన్మోపాధులు అన్నారు. అట్టి జన్మలయందు కేవలం మానవ జన్మనే విశిష్టమని శ్రేష్టత్వం కలిగినటువంటిదని దుర్లభం మానుషం దేహే మానవ జన్మ లభించడమే అత్యంత దుర్లభమైనటువంటిది అని శాస్త్రములు మహనీయులందరూ కూడా ఘోషించారు. కేవలం ఐహిక సుఖముల కోసము ఆముష్మిక సుఖముల కోసం మాత్రమే మానవ జన్మ రాలేదు. పరమార్థ సాధన చేసి తానెవరో దేవుడెవరో తాను ఈ జన్మకు ఎందుకు వచ్చాడో ఈ జన్మను వివేకాన్ని మేల్కొల్పుకొనకుండా వ్యర్థంగా వించుకున్నట్లయితే తిరిగి ఏమైపోతాడో అనేటువంటి ప్రశ్న ప్రతి మానవుడు కూడా వేసుకోవలసినటువంటిదే. ఈ ఇహలోక సుఖములు మనుజును మాత్రమే అనుభవించడం లేదు. జన్మకొచ్చిన తర్వాత మానవునితో పాటు పశు పక్షి క్రిమి కీటకాదులు కూడా వాటి యొక్క అవకాశానుసారం వాటికి కావలసినటువంటి యొక్క కోరికల్ని ఎంతో కొంత వారు అవి కూడా తీర్చుకుంటున్నాయి. ఆహార భయ నిద్ర సంగమాదులు అన్ని జీవులకు సమానంగానే ఉన్నాయి. ఇందులో మానవుని విశిష్టత ఏమీ లేదు. పుణ్యధనమును సంపాదించుకుని స్వర్గాది లోకములకు వెళ్లి సుఖించాలనేటువంటి యొక్క తలంపు కూడా ఒకంత సామాన్యమైనటువంటిదే. మనకు చరిత్రలో చూస్తున్నాం, మానవుడే కాకుండా ఇతరమైనటువంటి యొక్క ప్రాణులు కూడా పుణ్యమును సంపాదించుకొని ఆ స్వర్గాది లోకములకు చేరుకున్నట్లుగా పురాణములలో వింటున్నాం చూస్తున్నాం. దీనికోసమే మానవ జన్మ రాలేదు. అల్పమైనటువంటివి అశాశ్వతమైనటువంటి విషయ రూపమైనటువంటి యొక్క సుఖముల కోసమే ఈ విలువైనటువంటి యొక్క మానవ జన్మ రాలేదు.
లేక ఆముష్మికమైనటువంటి ఒక పరలోక సుఖాల్ని అనుభవించడం కోసం మానవ జన్మ రాలేదు. ఇహలోక సుఖములైనా ఆ పరలోక సుఖములైనా అంటే స్వర్గ వైకుంఠ కైలాసాది సుఖములైనా అల్పమైనటువంటివే, అశాశ్వతమైనటువంటివే. ఎలా ఇహలోక సుఖములు మనం ప్రత్యక్షంగా అశాశ్వతములుగా చూస్తున్నామో, నాది అనుకున్నటువంటిది ఏదీ కూడా తనతో రావడం లేదనేటువంటి ఒక సత్యం అందరికీ తెలిసినటువంటిదే. కాకపోతే మాయామోహితులు అవ్వడం వలన, మాయా ఆవరణలో చిక్కుకోవడం వలన అశాశ్వతమైనటువంటి దానిని శాశ్వతం చేసుకోవాలని అహర్నిశములు పరితపిస్తూ ఉన్నాం. మనం ఎంత పరితపించినా, ఎంత గట్టిగా పట్టుకొని అవి కాపాడుకోవాలనుకున్నా, మనల్ని విడిచి అవి పోవడమో లేక వాటన్నిటినీ విడిచి ఈ జీవుడు వెళ్ళిపోవడమో జరుగుతూనే ఉంది. అలాగే తాను ఎంత గొప్ప పుణ్య ఫలమును సంపాదించుకున్నప్పటికీ, గొప్ప పుణ్యాత్ముడని పేరు ప్రఖ్యాతులు గాంచినప్పటికీ, ఆ పుణ్య ఫలమును అనుభవించడం కోసమై స్వర్గాది లోకాలకు వెళ్లి సుఖించుతాడేమో కాని తిరిగి జన్మకు రాకుండా తప్పించుకోవడానికి ఎంతటి వానికి కూడా సాధ్యం కాదు. క్షీణే పుణ్య మత్స్యలోకం విశ్రంతి, జీవుడు తన వెంట తీసుకెళ్లినటువంటి యొక్క సంస్కార రూపమైనటువంటి పుణ్య ఫలాన్ని ఆ లోకంలో అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే కాని జన్మకు రాకుండా తప్పించుకోవడానికి వీలు లేదు. జన్మకొచ్చినటువంటి యొక్క ప్రతి జీవుడు కూడా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః మరలా మరలా అనుభవించియే తీరవలసిందే. జన్మ జన్మలకు కూడా ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడవలసిందే. ఎవరిని వదిలిపెట్టదు, తల్లి గర్భంలో గర్భనరకము ఎవరిని విడిచిపెట్టదు. పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఆధ్యాత్మిక బాధలు, ఆది భౌతిక బాధలు, ఆది దైవిక బాధలు ఎవరిని విడిచిపెట్టవు. అతడు దేశాన్ని ఏలేటువంటి యొక్క ప్రభువు కావచ్చు, లేక గొప్ప పండితుడు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, ధనవంతుడు కావచ్చు, తెలివి గలవాడు కావచ్చు, ఎవరైనా సరియే అనుక్షణము తాపత్రయాన్ని చేత దహించబడవలసిందే. కనుకనే జన్మ దుఃఖం అన్నారు. ఈ పుట్టడము చావడము అనేటువంటి యొక్క సంసారము సముద్రము వలె విస్తారంగా ఉంది. ఆ యొక్క జనన మరణములు అనేటువంటి విస్తారమైనటువంటి సంసారములో, సంసార సముద్రములో చిక్కుకున్నటువంటి యొక్క జీవుడు అనేక జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మలలో దుఃఖాన్ని అనుభవిస్తూ మరలా తప్పించుకోవడానికి వీలులేక మరలా మరలా పుడుతూ చస్తూ ఆ దుఃఖజాలము నుండే చిక్కుకుంటున్నాడు. అటువంటి దుఃఖజాలము నుండి తప్పించుకొని శాశ్వతమైనటువంటి యొక్క సుఖప్రదమైనటువంటి యొక్క శాంతి స్వరూపమైనటువంటి యొక్క మోక్షమును పొందడం కోసమే కోరి కోరి మానవ జన్మను తెచ్చుకుంటున్నాడు. ఆ మానవ జన్మకు వచ్చిన తర్వాత అసలు నేను ఈ జన్మకి ఎందుకు వచ్చాను, ఈ జన్మలో సాధించవలసినటువంటి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏముంది, దానిని నేను సాధించుకుంటున్నానా లేదా అనే ఆలోచనను కూడా మరిచిపోతున్నాడు. దృఢభావనయాత్యక్త పూర్వాపర విచారణం యథాజ్ఞానం పదార్థస్య వాసనాస ప్రకీర్తిత. శ్రీరామచంద్రుడు ఆంజనేయునికు బోధించినట్లుగా ఈ ఉపనిషత్తు చెబుతోంది. అనేక జన్మ శతముల నుండి అలవాటు పడి వచ్చినటువంటి యొక్క ఈ మిథ్యా సంసార వాసన వివేకవంతమైనటువంటి యొక్క మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతూ పూర్వాపర విచారణం
ముందు వెనుక ఏమిటి అనేటువంటి ఒక విచారణ కూడా కలగనివ్వకుండా చేస్తుంది. గత జన్మల వలనే ఈ జన్మకు వచ్చి కూడా వివేకవంతుడు అయి ఉండి కూడా తన వివేకాన్ని మేల్కొల్పుకోనకుండా మళ్ళా గత జన్మల్లో లాగానే ఆ విషయాది సుఖముల కోసమే పరుగులెడుతున్నాడు, అశాశ్వతమైనటువంటి ఒక సుఖముల కోసమే పరుగులు పెడుతున్నాడు. శాశ్వతమైనటువంటిది ఏమైనా ఉందా? ఉంటే ఆ శాశ్వత తత్వాన్ని నేనెట్లు పొందాలి? అది నాకెట్లు లభిస్తుంది? నేను ఏ విధంగా ఆ పరమశాంతి స్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని పొందాలి అనే విషయంలో వాస్తవముగా నిద్రపోతున్నాడు. ఉద్ధరేద ఆత్మానాత్మానం, తను తాను ఉద్ధరింపజేసుకోవడం కోసమే ఈ జన్మ వచ్చింది, తను తాను ఉద్ధరింపజేసుకున్నప్పుడే జన్మ సార్థకమవుతుంది. తాను ఈ లోకంలో ఏ స్థితిని పొందినప్పటికీ ఆ స్థితులన్నీ కూడా మృగ్యములు అయిపోతున్నాయి, వ్యర్థమే అయిపోతున్నాయి. నర జన్మము తానెత్తి పరమాత్మ నిరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులు నడిచిన తిరిగి అధోగతికి నీకు స్థిరముగా వేమా అన్న వేమన గారు చెప్పారు. ఎంతో విశిష్టమైనటువంటి యొక్క వివేకవంతమైనటువంటి యొక్క మానవ జన్మకు వచ్చి కూడా నర జన్మము తానెత్తి పరమాత్మ నిరుంగలేక ఈ సృష్టికి కారణభూతమైనటువంటి యొక్క ఏ అఖండ చేతన పరమాత్మ అయితే ఉన్నాడో, పరబ్రహ్మం అయితే ఉన్నాడో, ఏ పరబ్రహ్మము నుండి ఈ సమస్తమైనటువంటి యొక్క చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించిందో, తిరిగి సమస్త చరాచర జగత్తంతా దేని యందు లీనమైపోతుందో, దేని ఆధారం చేత సూర్య చంద్ర నక్షత్రాదులు ప్రకాశిస్తున్నారో, దేని ఆధారం చేత అగ్ని మండుతుందో, వాయువు వీచుతుందో, అటువంటి యొక్క పరమాత్మను తన స్వస్వరూపాన్ని తెలుసుకొనగలేకపోయినట్లయితే కొరగాని పనులు నడిచిన ఎంత మాత్రము కూడా తన ముక్తికి ఉపయోగపడనటువంటి యొక్క పనికి రానటువంటి యొక్క పనులు ఎన్ని చేసినా కూడా తిరిగి అధోగతికి నీకు స్థిరముగా వేమా, తిరిగి అధోగతికి ఎక్కడ నుండైతే ఈ జన్మ పరంపరలలో తిరుగుతూ సృష్టి చక్రములో చిక్కుకొని ఆ చక్రముతో పాటు తిరుగుతూ అనేకమైనటువంటి యొక్క బాధల్ని అనుభవిస్తూ వచ్చాడో తిరిగి మళ్ళా అక్కడికే చేరుకుంటాడు. కనుక మానవ జన్మ శ్రేష్ఠత్వము మహనీయులు శాస్త్రములు ఎంతో గొప్పగా అభివర్ణించి చెప్పిని. ఏ మనుషుడు తన ముక్తి కొరకై ప్రయత్నం చేయడో, తన జన్మరహితం కోసమై ప్రయత్నం చేయడో, అతడు ద్విపాద పశువు అన్నాడు. పశువుకు నాలుకాళ్ళు ఉంటాయి, కానీ ఇతడు తన జన్మ సార్థకం కోసమై ప్రయత్నం చేయనటువంటి వాడు, తన మోక్షం కోసమై ప్రయత్నం చేయనటువంటి వాడు మరలా మరలా ఈ సంసార సముద్రమునందే మునిగి తేలేటువంటి వాడు ద్విపాద పశువు. పెద్దలన్నటువంటి యొక్క వాక్యం అది. ఎందుకంటే ఆ పశుపక్ష్యాదులు కూడా ఆకలి దప్పులు తీర్చుకోవడం, నిద్రాభోగములను అనుభవించడం, సుఖ దుఃఖములను అనుభవించడం, రాగద్వేషాదుల్ని కలిగి ఉండడం, పుట్టడం, చావడం, ఈ ధర్మాలన్నీ సమానంగానే ఉన్నాయి. కనుక దీనివల్ల విశిష్టత్వం ఏమీ లేదు, దీనికోసమే మానవ జన్మ రాలేదు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత క్షురస్య ధార నిశిత దురచ్చేయ దుర్గం పదం తత్కవయో వదంతి. కఠోపనిషత్తు చెప్తోంది, యమధర్మరాజు నచికేతనునికి బోధించినట్లుగా కఠోపనిషత్తు
ప్రకటితమైంది. తన్ను తానే ఉద్ధరింపజేసుకోవాలి. మగ్నం సంసార వారిధవు. అతడు ఈ పుట్టు చావుల యొక్క సంసారమునందు మగ్నమై ఉన్నాడు. దీని నుండి తప్పించుకోవడానికి వీలు లేక సతమతమవుతున్నాడు. అటువంటి సంసార సముద్రము నుండి తప్పించుకోవడానికి సమయం ఇది. వాంఛంతి జన్మ మానుష్యం శత దేవైక్రతుః. శృతి చెప్తోంది ఆ దేవతలు సహితం, అనేక మంది దేవతలు సహితము మానవ జన్మకు రావాలని కోరుకుంటారు. వాంఛంతి జన్మ మానుష్యం, మానవ జన్మ కావాలని శత దేవైక్రతుః ఆ దేవతలు కూడా కోరుకుంటున్నారు. శాశ్వతమైనటువంటి యొక్క దుఃఖ రాహిత్య స్థితిని పొందడానికి మానవ జన్మ ఒక్కటే కారణమైంది. అది దేవతా జన్మల్లో కూడా సాధ్యమై ఉంది. కనుకనే దేవతలు సహితము, అవతారమూర్తులు సహితము గురువును ఆశ్రయించి తన జన్మరహితానికి కావలసినటువంటి యొక్క విశిష్టమైన ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లుగా శాస్త్రం చెప్తోంది. శ్రీకృష్ణుడు అంతటి వాడు 12 సంవత్సరాలు సాందీపుల వారి యొక్క ఆశ్రమంలో సేవ చేసి ఆ పరతత్వాన్ని తెలుసుకున్నట్లుగా, శ్రీరాముడు వశిష్ఠుల వారి వద్ద జ్ఞానబోధను పొందినట్లుగా, అలాగే పరమశివుడు దక్షిణామూర్తి దగ్గర ఆ తత్వాతీతమైనటువంటి యొక్క శాశ్వత బ్రహ్మమును తెలుసుకున్నట్లుగా అనంతోపనిషత్తు, మహానారాయణోపనిషత్తు గర్భీకృతమైనటువంటి యొక్క అనంతోపనిషత్తు చెప్తోంది. అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాధీతం బ్రహ్మ బ్రూహీతి. ఆ పరమశివుడు సనాతనమైనటువంటి యొక్క దక్షిణామూర్తిని ఆశ్రయించి ప్రణవమిల్లి సాష్టాంగ నమస్కారము చేసి నాకు శాశ్వతమైనటువంటి యొక్క తత్వాతీతమైనటువంటి యొక్క ఆ బ్రహ్మాన్ని గురించి తెలియచేయుమా అని వేడుకున్నట్లుగా వేదం, శిఖరైనటువంటి యొక్క ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఈ సత్యాన్ని తెలియచేసింది. కనుక ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ సార్థకత కోసమే వచ్చింది. కేవలం ఈ జన్మలో జన్మబంధం నుండి తప్పించుకోవడం కోసమే మానవ జన్మ వచ్చింది. మరి ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడం కోసమై ఏం చెయ్యాలి? దేని వల్ల జన్మ సార్థకమవుతుంది? ఈ విషయంలో చాలా చక్కగా విచారణ చేయాలి. శాస్త్రములు ఏం చెప్పిని, వేద ఇతిహాస పురాణములు ఏం చెప్పిని, భగవద్గీతాది గ్రంథం ఏం చెప్పింది, ఇంకా ఇతరమైనటువంటి యొక్క వ్యాస సుఖ శౌనక ఇది మహర్షులు ఏం చెప్పారు, అనేక మతములు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక విధములైనటువంటి యొక్క శాస్త్రములు ఉన్నాయి. అన్నీ కూడా ఆ యొక్క పరంపరగా ఆ పరమాత్మను చేరుకోవటం కోసం కావలసినటువంటి యొక్క సద్గుణ సదాచారములు ఏవైతే ఉన్నాయో, మానవుడు చేయవలసినటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దాని పరంపరలో చెప్పినటువంటివే. కానీ శాస్త్రములు ఎన్ని ఉన్నప్పటికీ అవి విస్తారంగా మహాసముద్రం వలె ఉన్నాయి. వాటిని విచారించి మనుజుడు తెలుసుకోవాలి అని అంటే అది అసాధ్యమై ఉంది.
ఈ జీవిత కాలం అల్పమైనటువంటిది. ఎప్పుడు ఏ క్షణమున జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో, కాబట్టి తాను ఏ విధంగా సులభరీతిలో ఆ మార్గాన్ని అన్వేషించగలుగుతాడో, దాన్ని పొందగలుగుతాడో, అటువంటి సులభ ప్రయత్నాన్ని ఎంచుకోవడం ఎంత గొప్ప విషయం. మార్గాలు కఠినతరమైనటువంటి ఒక మార్గాలు ఉన్నాయి, అవి వాటి వలన సాధించుతామో అవి సాధ్యమవుతాయో కాదో అనేటువంటిది కూడా చెప్పడానికి వీలు కాకుండా ఉన్నాయి. అనేక యోగ మార్గములు, తపో మార్గములు, ధ్యాన మార్గములు, ఇంకా ఇతరమైనటువంటి ఒక అనేక మార్గాలు లోకంలో అందరూ అనుసరిస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇవి ఎంతవరకు తన గమ్యస్థానానికి చేర్చగలుగుతాయి, అంటే ఇవన్నీ కూడా ఒక సత్యాన్ని అన్వేషించడంలో దోహదపడేటువంటి యొక్క మంచి మార్గములే. దేనిని కాదని, ఏది సరిపడదని చెప్పడానికి వీలు లేదు. కానీ ముందుగా తన లక్ష్యాన్ని, నేనేం కోరుకుంటున్నాను, నాకేం కావాలి, నేను ఐహిక సుఖాన్ని కోరుకుంటున్నానా, నేను ఆముష్మిక సుఖాన్ని కోరుకుంటున్నానా, లేక శాశ్వతమైనటువంటి యొక్క మోక్షాన్ని కోరుకుంటున్నానా, అంతకంటే ఆవల ఉన్నటువంటి యొక్క జనన మరణ రహిత స్థితిని కోరుకుంటున్నానా, ముందు ఈ ప్రశ్నలు ప్రతి సాధకునికి కూడా సరి అయినటువంటి ఒక అవగాహన కావాలి. మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పిది పూను రుచి పుట్టదేని పోని నీ మనసు, రుచి పుట్టిదే పూను నీ మనసు, నేనేమి అనబోతే నీకేమి దోచునో, లేని నిష్ఠురము లేకుండుటే లెస్త అన్నారు భాగవత కృష్ణదశక ప్రభువుల వారు. వివేకవంతమైనటువంటి యొక్క మానవ జన్మకు వచ్చావు కాబట్టి నీ వివేకంతో ఆలోచించు. ఆ మానవుడు ఏ పనిని చేయాలనుకుంటున్నాడో దాని యొక్క కష్ట సుఖాలు, లాభ నష్టాలు, దాని యొక్క లోతేమిటో ముందుగా తెలుసుకొని ఆ పనిని చేయాలి. విచారణ లేకుండా తనకు నచ్చిన మార్గము, తనకు ఇష్టమైన మార్గంలోనే తన జీవిత కాలాన్ని సంపూర్ణం చేసుకున్నట్లయితే తాను పొందాలనుకున్నటువంటి యొక్క ఆ సత్ఫలితం తాను పొందుతాడో లేదో ముందుగానే విచారించుకోవాలి. మనుజుడు ప్రాప్తమందు అన్నిటికంటే కోరుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే తన ఉద్ధరణ. ధనధాన్య వస్తువాహనముల కోసము వాస్తవంగా పరితపించాల్సినటువంటి అవసరం లేదు. అవి పూర్వ కర్మానుసారంగా తనకు ప్రాప్తిస్తూ ఉంటాయి. పెట్టిన దినముల లోపల నట్టడములకైనవచ్చు నానార్థంబుల్, పెట్టని దినముల కనకపు గట్టెక్కిననేమీ లేదు గదరా సుమతి. చిన్న సుమతి శతకంలోనే ఈ పద్యాన్ని చెప్పారు. పెట్టిన దినముల లోపల గత జన్మలో చేసుకున్నటువంటి యొక్క సత్కర్మల యొక్క ఫలములు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ప్రారంభ రూపంలో ఈ జీవుడు ఈ జన్మలో అనుభవిస్తాడు. అతడు ధనవంతుడై, కీర్తివంతుడై, బలవంతుడై, ఆరోగ్యవంతుడై జీవించాలో, లేక దరిద్రుడై అనారోగ్యముతో కూడుకొని అపకీర్తితో కూడుకొని జీవించాలో, అది తన చేతుల్లో లేదు. వాస్తవంగా గత జన్మలోనే చేసుకున్నాడు, దానికి కావలసినటువంటి యొక్క అనుభవించేటువంటి యొక్క ఫలితాన్ని గత జన్మలోనే చేసుకున్నాడు కర్మాదులు. అందులో నుంచి
అనుభవించడానికి సరిపడా ప్రారంభ కర్మను వెంట తెచ్చుకున్నాడు జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించాడు ఒక శరీరాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఆ శరీరంతో జన్మకొచ్చాడు జన్మకొచ్చిన తర్వాత ఆ తన యొక్క పూర్వకృత కర్మం ఎలా ఉందో అతని జీవితం కూడా అలాగే సాగిపోతుంది కర్మమున పుట్టు జంతువ కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మము జనులకు దైవము కర్మము సుఖ దుఃఖములకు కారణమధిప కర్మ వలననే జన్మ కలుగుతుంది జన్మ వలననే కర్మ కలుగుతుంది గత జన్మలో కర్మ అనుభవించడానికి శరీరంతో వచ్చి ఆ కర్మను అనుభవిస్తూనే మళ్ళా తిరిగి శరీరంతో కర్మ చేస్తున్నాడు మళ్ళీ ఈ కర్మ ఆ సంచితంలో చేరిపోతుంది మళ్ళీ ఈ సంచిత కర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళా కొంత కర్మను ప్రారంభ రూపంలో తీసుకొని ఇంకొక జన్మకు వస్తున్నాడు ఇది జన్మ పరంపర ఎంతవరకు కర్మ శేషం ఉంటుందో అంతవరకు జన్మకు రావాల్సిందే ఎంతవరకు జన్మకు వస్తున్నాడో మళ్ళీ తిరిగి కర్మ చేయవలసిందే ఆ విధంగానే జన్మ జన్మలలో కూడా ఈ తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడవలసిందే ప్రతి మానవుడు సుఖమే కావాలని కోరుకుంటున్నాడు సంతోషమే కావాలని కోరుకుంటున్నాడు ఆ సుఖ సంతోషాల కోసమై ధనముల మిదం జగత్ ధనమును సంపాదించాలి ఏదో ఒక ఉపాయం చేత ఏదో ఒక పని చేత అనే కోరుకుంటున్నాడు ఎవడు నిర్ధనుడై జీవించాలని కష్టములతో జీవించాలని ఎవరు భావించటం లేదు అందరూ ధనం కావాలనే కోరుకొని ప్రయత్నం చేస్తున్నాం కానీ కొందరికి ఆ ధనం సమకూరుతుంది కొందరికి సమకూరటం లేదు కారణం ఏమిటి అతడు పెట్టి పుట్టనటువంటి వానికి ఇక్కడ ధనం లభించటం లేదు ఎవరైతే పెట్టి పుట్టారో వాళ్ళకు ఆ ధనం లభిస్తుంది కనుక ఏ ప్రయత్నం చేసినా చేయకపోయినా నీకు రావాల్సినటువంటి యొక్క ధనం ఏదైతే ఉందో నీకు ఏ రూపంగానైనా అది ప్రాప్తిస్తుంది ఆ సుఖం ఏ రూపంగానైనా ప్రాప్తిస్తుంది కోరినను కోరకున్నను రోగం ఎలా వస్తుందో ఆ విధంగానే సుఖ దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి ఇది సహజం సుఖము స్థిరంగా ఉండదు దుఃఖము స్థిరంగా ఉండదు ఇవి రెండు చుట్టముల వలె వచ్చిపోతూ ఉంటాయి దీనికోసమై ఎంత ప్రయత్నం చేసినా కూడా వ్యర్థమే అవుతుంది అత్యంత విలువైనటువంటి ఒక జీవితకాలం వ్యర్థమైపోతుంది ఇక సుఖం కావాలి మరి ఎటువంటి సుఖం కావాలి శాశ్వతమైనటువంటి ఒక సుఖం కావాలా లేక అశాశ్వతమైనటువంటి ఒక సుఖం కావాలా ఎవరు కూడా తనకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా శాశ్వతంగా బ్రతకాలనే కోరుకుంటారు కానీ అల్పాయుష్కుడో అనారోగ్యవంతుడో కావాలని ఎవరైనా కోరుకుంటారా మరి సుఖం కూడా అలాగే శాశ్వత సుఖాన్ని కోరుకున్నటువంటి వాడు వివేకవంతుడు ఆ శాశ్వత సుఖం ఇందులో ఉంది దేని వల్ల కలుగుతుంది అది వాస్తవమైన సత్యమైన సుఖమేనా ఈ విచారణ కావాలి ఇది ఎవరో చేస్తే వచ్చేటువంటిది కాదు తనకు తానే తనంత అఖండంలోనే తాను విచారణ చేసుకోవాలి అసలు తన కోరిక ఏదో ముందు తనకు తెలియాలి అందుకే ఇక్కడ మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో లోతు ఎరిగి చేయాలని నేను చెప్తున్నాను నా పెద్దల చేత నేను ఏ విధంగానైతే తెలుసుకున్నానో ఆ తెలుసుకున్న దానినే మీకు నేను చెప్తున్నాను మీకు నచ్చితే పూనండి నచ్చకపోతే మానండి నేనేమి అనబోతే నీకేమి తోచునో లేని నిష్ఠురము లేకుండుటే లెస్స నేను చెప్పేది మీరు ఏ విధంగా భావించుకుంటారో నా స్వార్థం కోసమే చెప్తున్నాననుకుంటారో లేక మీ మేలు కోసం చెప్తున్నాననుకుంటారో నేను ఒకటి చెబితే ఒక భావంతో చెబితే మీరు ఇంకో భావంతో భావించుకుంటారేమో కాబట్టి మీకు నచ్చితేనే ఆచరించండి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే మనం
సుఖం కోసమే సంతోషం కోసమే ఏ పనైనా చేస్తున్నాం కానీ దుఃఖంలో సుఖము పొందాలని భావిస్తున్నాం దుఃఖ రూపమైనటువంటి కైహిక సుఖాల్లో దుఃఖ మిశ్రితమైనటువంటి కైహిక సుఖాల్ని కోరుకుంటున్నాం కానీ శాశ్వత సుఖాన్ని కోరుకోవడం లేదు ధనము వల్ల కలిగేటువంటి ఒక సుఖము అది శాశ్వతమైన సుఖం కాదు శాశ్వత సుఖము కేవలము బ్రహ్మానందమే అన్నారు బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం అది కేవలము జ్ఞానమూర్తి జ్ఞాన స్వరూపమైనటువంటిది జ్ఞానము చేత పొందబడినటువంటిది ఏ జ్ఞానము చేతనైతే తాను ఈ అజ్ఞాన అంధకారాన్ని నశింప చేసుకోగలుగుతాడో ఏ జ్ఞానాని కోసమై సమస్తమైనటువంటి యొక్క వేద శాస్త్రములు వేదోపనిషత్తులు ఘోషిస్తున్నాయో ఏ జ్ఞానమైతే ఉత్కృష్టమైనటువంటిదని నహి జ్ఞానేన సదృశ్యం ఆయొక్క కృష్ణమూర్తి అర్జునునకు బోధించాడు ఏ జ్ఞానమూలన అనేక జన్మార్జిత పాప పంకిలాన్ని జీవుడు కడిగి వేసుకొని ఆ అజ్ఞాన అంధకారాన్ని నశింపజేసుకొని స్వస్వరూపుడై అంటే ఈ సృష్టికి కారణ వస్తువై సమిష్టి రూపమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు అటువంటి జ్ఞానాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ నాలుగు వేదముల యొక్క సారములుగా నాలుగు మహావాక్యములైన చెప్పబడింది ఏన రూపం రసం గంధం శబ్దాం స్పర్శాం చ మైథునాం ఏతేనైన విజానాదికి మత్ర పరిశిష్యతే ఏతద్వైతత్ కఠోపనిషత్తు యమధర్మరాజు చెప్పాడు దేని వలన నీవు ఈ సమస్తమును కూడా తెలుసుకోగలుగుతున్నావో ఏది ఉండడం చేత జ్ఞానేంద్రియముల చేత విషయములను గ్రహించుచున్నావో ఏది ఉండడం వలన ఈ యొక్క ప్రాణవాయువు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా నిరంతరాయంగా నడుస్తుందో దేని ఆధారం చేత నతత్ర సూర్యో భాదిన చంద్ర తారకం నేమావిచ్ఛదో భాదిపుతో యమగ్నిహి తమేవ భాంతామనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం భాతి ఆ సూర్య చంద్ర నక్షత్రాదుల సహితము ఏ పరమాత్మ సత్తా చేత ప్రకాశిస్తున్నారో ఏ పరమాత్మ సత్తా చేత అగ్ని మండుచున్నదో వాయువు వీచుతున్నదో ఒకటేమిటి ఈ చరాచర జగత్తంతా కూడా ఈ చరాచరములైనటువంటి యొక్క జీవరాశులన్నీ ఏ జ్ఞానము చేత జీవించి ఉన్నాయో ఆ దేవతలు సహితము ఏ జ్ఞానము యొక్క ఆధారం చేత ఈ సృష్టి స్థితి లయాలు విస్తీర్ణ ఆకర్షణాదులను చేస్తున్నారో ఆ ఉత్కృష్టమైనటువంటి యొక్క జ్ఞానమును తెలుసుకోమనే వేద శాస్త్రములు చెప్పిన వేద శిఖలైనటువంటి యొక్క వేదాంతములుగా చెప్పబడినటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా ఘోషిస్తూ ఉన్నాయి బ్రహ్మోపాస్తి ద్వయం తథ నిహంత్య విద్యాంతజ్ఞాంచ తస్మాద్ ఉపనిషన్ మతం కేవలము బ్రహ్మజ్ఞానాన్ని గురించియే వేద శిఖలుగా చెప్పబడినటువంటి యొక్క ఉపనిషత్తులు చెప్పింది ఎందుకు కావాలి దేనికోసమై బ్రహ్మజ్ఞానం కావాలి మన దగ్గర ప్రాపంచికమైనటువంటి ఒక విషయ జ్ఞానం ఎంతో ఉంది శాస్త్ర జ్ఞానం ఉంది సంగీత జ్ఞానం ఉంది శిల్ప జ్ఞానం ఉంది ఇంకా ఇతరమైనటువంటి యొక్క అనేక జ్ఞానాలు ఉన్నాయి ఇవి చాలవా ఇంకా ఇంతకంటే గొప్పది ఇంకోటి ఉందా అది అవసరమా అని కేవలం అజ్ఞానం చేత భావించడమే గాని దేనిని తెలుసుకున్నట్లయితే ఇంకొక తెలుసుకోవాల్సింది మిగిలి ఉండదు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎన్ని తెలుసుకున్నప్పటికీ దానికి కారణమైనటువంటి ఒక వస్తువును తెలుసుకోనకపోయినట్లయితే ఈ తెలుసుకున్నవన్నీ కూడా వ్యర్థమే సుమాన జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తదైవచ గురుతత్వం అభిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే గురుగీత చెప్తోంది
परमेश्वरुडु पार्वतीदेवीकि बोधिंचाडु स्कंद पुराणंलो जपस्तपो व्रतं तीर्थं मानवुडु सुखप्रदमुलनि मानवुडु मोक्षदायकमुलनि आनंद रूपमुलनि तानु ఆచరించేటువంటి యొక్క ఏ జపములైతే ఉన్నాయో ఏ తపములైతే ఉన్నాయో ఏ వ్రతములైతే ఉన్నాయో ఏ తీర్థయాత్రాది సేవనములైతే ఉన్నాయో ఏ యజ్ఞ యాగాదులు ఉన్నాయో ఇవన్నీ కూడా గురు తత్వం అవిజ్ఞాయ గురు తత్వమును తెలుసుకోనకపోయినట్లయితే వ్యర్థమే పార్వతి అన్నాడు. ఏమిటా గురు తత్వం? తత్వం నీవు నేను అంటే తప్పద లక్ష్యార్థమైనటువంటి యొక్క పరమాత్మను త్వంపద లక్ష్యార్థమైనటువంటి యొక్క జీవాత్మను ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవనాపరః వేద శాస్త్ర ఇతిహాసములన్నీ కూడా విచారించినటువంటి ఆది శంకరాచార్యుల వారు కూడా చిట్ట చివరకు చెప్పిన వాక్యం ఏమిటి అని అంటే ఇదంతా వడపోసినా కూడా చివరికి తేలిన సారాంశం ఇదే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవనాపరః. ఈ సృష్టి యందు సత్యం ఏదైనా ఉన్నదా అంటే అది సృష్టికి కారణమైనటువంటి ఒక అఖండ చేతన పరబ్రహ్మమే. ఏ పరబ్రహ్మమైతే సృష్టికి పూర్వం ఉన్నదో ఏకమేవ అద్వితీయ బ్రహ్మ ఛాందోగ్యోపనిషత్తు మొదటి మంత్రము ఋగ్వేదం దశమ స్కందంలో చెప్పబడిందో ఈ సృష్టికి పూర్వము ఏకమై అద్వితీయమై ఆ బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు. సృష్టి విధానంలో బ్రహ్మణో రవ్యక్త వ్యక్తాన్ మహాత్మహతో అహంకార అహంకార పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ త్రిసికి బ్రాహ్మణీ ఉపనిషత్తు దాదాపుగా అందరూ కూడా సృష్టి విధానంలో ఈ యొక్క శ్లోకాన్ని ఈ మంత్రాన్ని ఆధారం చేసుకున్నారు. సృష్టికి పూర్వం బ్రహ్మం అక్కడే ఉన్నాడు. ఆ బ్రహ్మం ఎలా ఉన్నాడు? అఖండ చేతనమై ఉన్నాడు. అప్పుడు ఈ సృష్టి లేదు, ఈ అంతరిక్ష ఆకాశములు లేవు, ఈ చరాచర జీవరాశులు లేవు, ఈ సృష్టి ఏమీ లేదు, ఉన్నది ఒకటే ఆ అఖండ చేతన బ్రహ్మం. ఆ బ్రహ్మమునందు శోకాయ బహుశ ప్రజాయత్ అనేకము కావాలనేటువంటి యొక్క సంకల్పం ఒకటి జనించింది. ఆ సంకల్పమే సృష్టికి కారణమైంది. అనేన జీవేనాత్మాన విందతి, ఈ సృష్టి తన నుండి వేరై జడస్వరూపమై ఉండడం వలన, కదలిక లేనిదై మృతస్వరూపమై ఉండడం వలన మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మమే అనేన జీవేనాత్మాన విందతి, అనేక జీవరూపములుగా ప్రవేశించారన్నాయి. కాబట్టి సృష్టి ఈ విధంగా ఏకానేకములుగా నేను మేనులుగా స్థూల సూక్ష్మములుగా పరిణామం చెందింది. ఇందులో సత్యమైనటువంటిది ఏమిటి అని అంటే ఆ బ్రహ్మమే. ఈ జగత్తంతా కూడా మిథ్యాస్వరూపం ఉన్నట్లుగా కనబడుతున్నప్పటికీ మధ్యన మాత్రమే దోచబడుతుంది, అంటే మొదట లేక తర్వాత కూడా ఉండబోక ఇప్పుడు మాత్రమే దోచబడుతుంది. కనుక ఇది మిథ్యాస్వరూపం. ఏది మిథ్యయో అది మాయ. యా మాయ సా మాయ, ఏది మాయో అది లేనిదే. ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పిన భావం చెప్తున్నాను. ఇక జీవుడు మరి మాయాస్వరూపమైనటువంటి జగత్తా లేక చేతన స్వరూపమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మమా అని విచారిస్తే జీవో బ్రహ్మైవనాపరః, ఈ జీవుడు ఆ బ్రహ్మము కంటే వేరు కాదు. సమస్తమైనటువంటి యొక్క అద్వైత గ్రంథాలన్నీ అద్వైత శాస్త్రాలన్నీ కూడా జీవుడే దేవుడు, దేవుడే జీవుడు, నీవే బ్రహ్మము, బ్రహ్మమే నీవు అనేటువంటి యొక్క సత్యాన్ని చెప్పడం జరిగింది. ముందు సాధకుడు తానెవరో, దేవుడెవరో, తన స్వరూపం ఏమిటో, దేవుని యొక్క స్వరూపం ఏమిటో, ఈ రెండూ కూడా పూర్ణ గురువులను చేరి విచారించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
తను తానేరుగనటువంటివాడు తనకు ఆవల ఉన్నటువంటి యొక్క ఆ సత్యాన్ని ఏ విధంగా గలుగుతాడు కనుక మొదట తను తాను తెలుసుకోవాలి నేను స్థూల రూపమైనటువంటి యొక్క ఈ శరీరమేనా లేక దీనికి కారణమైనటువంటి సూక్ష్మమైనటువంటి యొక్క వస్తువు నేనే ఉన్నానా లేక ఈ రెండు నేనే అయి ఉన్నానా ఇది విచారణలో తేలేటువంటి యొక్క స్వానుభవం అటువంటి విచారణ కేవలం మానవ జన్మలో ఉన్న మానవుడే చేయగలుగుతాడు ఆ విచారణ చేసి తానెవరో తెలుసుకొని తనకు ఆవల ఉన్నటువంటి యొక్క ఆ పరమ సత్యం ఏమిటో తెలుసుకొని దానియందు తాను లేనివాడనేటువంటి యొక్క పూర్ణ స్థితిని భ్రాంతి రహిత స్థితిని ఎరుక రహిత స్థితి స్థితిని ఎరిగేంత వరకు స్థూలాతి స్థూలము నుండి సూక్ష్మాతి సూక్ష్మానికి విచారణ చేసుకుంటూ పోవాలి దీనికోసమై ఈ విలువైనటువంటి ఒక జీవిత కాలాన్ని అనుక్షణాన్ని కూడా ప్రతి క్షణాన్ని కూడా వినియోగించాలి అంతేగాని వ్యర్థమైనటువంటి ఒక పనుల కోసమై తన జన్మ సార్థకం కోసమై ఉపయోగపడనటువంటి పనుల కోసమై కాలము వెళ్ళబుచ్చినట్లయితే జన్మే వ్యర్థమైపోతుంది మరలా తిరిగి మానవ జన్మ వస్తుందనేటువంటి ఒక నిర్ణయం ఎవరికి లేదు ఈ జన్మ మీకు దుర్లభమురా ఈ జన్మ మిక దుర్లభమురా ఈ జన్మ పోతే మరలా తిరిగి రావడం దుర్లభం కనుక సాజన్మ సహకారి సద్గురుని గనరా మంచి జన్మతో వచ్చావు సాజన్మ ఇది మంచి జన్మ సహకారవంతమైనటువంటి జన్మ దేనికి ఉపయోగపడుతుంది దేనికి సహకారం అవుతుంది అంటే నిన్ను ఉద్ధరింప చేసుకోవడానికి ఈ జన్మ సహకారం అవుతుంది కనుక సద్గురుని గనరా ఈ విధంగా పెద్దలు చెప్పారు అటువంటి యొక్క జ్ఞానం చేత ప్రకాశింపబడినటువంటి అట్టి జ్ఞానానుభవాన్ని పొందినటువంటి ఆ భక్తునికి ఇక్కడ పైంగళ ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పచనం యథా జ్ఞానాగ్ని దగ్ధదేహస్య నచ శ్రాద్ధం నచ క్రియ జ్ఞాని జ్ఞానాగ్ని దగ్ధ శరీరుండ అనబడును జ్ఞాని జ్ఞానాగ్ని చేత కాల్చివేయబడినటువంటి యొక్క శరీరం కలిగినటువంటి వాడు కనుక అతని శరీరమును మరల శ్మశానాగ్నిలో దహనం చేయరాదు అతనికి పిండ ప్రధానము శ్రాద్ధము మొదలైన కర్మాదులు జరుపరాదు అతని శరీరమును భూమిలో చేర్చి సమాధి క్రియలు జరుపవలయను అని వేదోపనిషత్తుల్లో ఒకటైనటువంటి యొక్క పైంగళోపనిషత్తు చెప్పింది ఆత్మజ్ఞానమనడి అగ్ని చే కాలిన తత్వవేత్త తనువు తప్పకుండా భూ సమాధి చేసి పూజింపవలెనరు అఖిల జీవ సంఘ ఆత్మలింగ ఆ యొక్క ఉపనిషత్ భావానికి తగినట్లుగా మరి ఈ ఈశ్వరయ్య గారికి మరి సమాధి క్రియలు జరిపి ఈరోజు ఆరాధనా కార్యక్రమము రేపు ఉదయం పూజా కార్యక్రమము ఈ జరుపుకోవడం ఈ విధానంగా అయితే మరి జ్ఞానికి ఒకవేళ తర్వాత ఉన్నటువంటి వారు సహకరించకుండా వారికి శ్మశానాగ్నిలో దహనం చేస్తే లేక వారికి పిండ ప్రధానం శ్రాద్ధ మొదలైన కర్మాదులు జరిపితే అతని మోక్షానికి ఏమైనా నష్టం కలుగుతుందా ఆయనకు మోక్షం రాకుండా పోతుందా అంటే లేదు తాను గురుముఖత ఏ స్థితినైతే పొందాడో ఏమి తెలుసుకున్నాడో ఆ స్థితితో తాను జీవించి ఉన్నప్పుడే మోక్షమును పొందాడు ఇక ఈ శరీరము జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని శ్మశానాగ్నిలో దహనం చేసినా లేక ఖననం చేసినా లేక ఎక్కడో అరణ్యములో పోతే ఆ యొక్క క్రూర మృగములు పీక్కొని తిన్నా ఏ నీళ్లలో పడిపోతే ఆ చేపలో పాములో పీక్కొని తిన్నా తన ముక్తికి ఎలాంటి భంగము కలగదు కనుక ఆ కోరిక కూడా పెట్టుకోకూడదు నాకు సమాధే చేయాలని కోరిక పెట్టుకోకూడదు లేక నాకు దహనమే చేయాలని కోరిక పెట్టుకోకూడదు ఈ జీవి పోయిన తరువాత ఈ శరీరం ఏమైతే ఏముంది బండెడు కట్టలేసి కాల్చినా ఇది మారు పలకడం లేదు కదా బండెడు మన్నేసి గొయ్యితోవి పూడ్చినా కూడా ఇది ఏమన్నా మారు పలుకుతుందా లేదు ఆ జీవుడు పొందాల్సినటువంటి స్థితి ఏదైతే ఉందో అది గురు సన్నిధానమందు తాను పొందాడు తద్రూపమునే పొందుతాడు కానీ
మళ్ళా ఆయనకు ఎటువంటి యొక్క నష్టం గాని లోటు గాని వాటిల్లదు. కాకపోతే ఒక గొప్ప భావంలో ఒక జ్ఞాన సిద్ధాంతంలో ఒక మంచి మార్గంలో గురు మార్గంలో నడిచేటువంటి యొక్క మహనీయునకు మాత్రమే ఇది చేసే వాళ్ళ మీదనే ఆ బాధ్యత ఉన్నది గాని అతని మీద ఎలాంటి బాధ్యత లేదు. గుర్తింపు కోసమై వాస్తవంగా ఈరోజు మరి ఈ రూపంగా కార్యక్రమం ఉండబట్టి మనమందరం వచ్చాము. ఆయన మార్గాన్ని ఆయన స్థితిని తర్వాత జ్ఞానాన్ని గురించి జ్ఞానాతీతమైనటువంటి యొక్క పద్ధతిని విచారించుకుంటున్నాము, పెద్దల ముఖత వింటున్నాము. ఈ ప్రయోజనం కలిగింది. ఒకవేళ లేకుండా ఏ కర్మాదులో చేస్తున్నట్లయితే ఆ కార్యక్రమం భిన్నంగానే ఉంటుంది. అక్కడ ఈ విచారణ ఉండదు. అంతే కానీ వారి యొక్క మార్గాన్ని గౌరవించి వారి యొక్క సంతానం అనుసరించి ఈ తీరుగా జరిపించడం వలన వారికి కూడా ఇలాంటి ఫలితం ఇలాంటి మార్గం లభించి వారు కూడా సంపూర్ణత్వాన్ని పొందాలి, జన్మ సార్థకతను పొందాలి. పొందడానికి ఇది దోహదపడుతుంది. ఇది సామాన్యమైనటువంటి ఒక క్రియ కాదు. అటువంటి గుర్తింపు మరి వారి కుటుంబ సభ్యులు కలిగించినందుకు మనమందరం కూడా వారిని సంపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఆశీర్వదించాలి. ఆ గురుమూర్తి వాళ్ళను చల్లగా చూడాలని మనం మనసా వాచ కర్మణ కోరుకోవాలి. సరే, నేను ఇంతటితో మరి నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఒకవేళ ఇందులో తెలిసినటువంటి మహానుభావులు అంటే అన్ని అనుభవాలు కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు, సామాన్యంగా మీరు అందరు తెలియని వాళ్ళేం కాదు, సాంఖ్యతారక అమనస్క పరిపూర్ణ భావాల్ని చక్కగా విచారణ చేసినటువంటి వారే, ఆ పూర్ణ సిద్ధిని పొందినటువంటి యొక్క మహనీయులే మీరందరూ కూడా, కానీ తెలిసిన వారి కోసమై ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏదైనా చెప్పవలసి వస్తే తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం కలిగినటువంటి వారికి, తెలియని వారికి మాత్రమే మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను చిన్న చిన్న మాటలతోనే ఉపన్యాసం చెప్పాను. కాబట్టి అన్యథా భావించొద్దు. అయ్యగారేమిటి, ఏదో ఎరుకను గురించో పరిపూర్ణాన్ని గురించో ఎంతో గొప్పగా చెప్తారు అనుకుని మేమందరం వచ్చామనుకుంటారేమో, కానీ ఇది కూడా అవసరమే. ఉట్టికెక్కడం కూడా అవసరమే. ఉట్టికెక్కిన తర్వాత స్వర్గానికి నిచ్చెనలు వేయటం కూడా అవసరమే. తన్ను తాను ఎరగనటువంటి వాడు ఆపై ఉన్న దానిని ఎలా ఎరగగలుగుతాడు? అందుకే కదా భాగవత కృష్ణ ప్రభువుల వారికి అందార్థాల్లో మొదటిగానే మొట్టమొదటిగానే చెప్పారు, అసలు ఆ గురువు దగ్గరకు వచ్చినటువంటి ఒక సాధకుడు ఏ స్థితిలో వచ్చాడు, ఆ స్థితిని బట్టి ఆయనకి ఏం చెప్పాలి. సాధన సంపత్తి యుగల అందరికీ తెలిసినటువంటి అందార్థమే, అందరూ ఎప్పుడు చదువుకునేటువంటిదే. సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి యురుతారా భక్తి శరణని బ్రొక్కి మరిమారీయుక్తి బోధా చేయుము పుణ్య పురుష మావోట్లకు సాధించదగు ముఖ్య సాధనాయని పల్కే. అప్పటికే పూర్ణ గురువు దగ్గరికి చేరినటువంటి ఆ సాధకుని స్థితి ఎలా ఉంది?
అతడు నిత్యానిత్య వస్తు వివేకము ఇహం ఉత్తరార్థ ఫల భోగ విరాగము సమాధి శక్తి సంపత్తి ముముక్షత్వం నాలుగు సాధనలు ఎందు ఆరితేరి ఉన్నాయి. మరి ఈ నాలుగు సాధనలు ఏం చెప్పింది? నీవే బ్రహ్మ బ్రహ్మే నీవనేటువంటి యొక్క సత్యాన్ని అక్కడ తెలియజేసింది. కాబట్టి ఆ భావాన్ని అతడు మొట్టమొదటనే పొంది ఉన్నాడు. మరి అతనికి ఏం చెప్పాలి? అతనికి తప్పనిసరిగా మొదలచ్చలము నిరిగించాల్సిందే, ఎరుకను వివరించాల్సిందే, ఎరుకను విడిపించాల్సిందే. కానీ మరి సాధన సంపత్తి లేనటువంటి యొక్క సాధకునికి ముందుగా ఆయనకు సాధన సంపత్తిని బోధించి ఆ సాధన సంపత్తి చేత అతన్ని తీర్చిదిద్ది ఆ పైన పరిపూర్ణ బోధ చేసినట్లయితే అతడు బహు సూక్ష్మంగా సులభంగా ఆ బోధను గ్రహించగలుగుతాడు. కాబట్టి ఇది కూడా అత్యంత అవసరమైనటువంటిదే. జై సద్గురు మహారాజు. కేవలం ఇదే రోజు ఇంకొక భక్తురాలు కూడా చనిపోయింది. మా శిష్యురాలు విజయవాడ దగ్గర వెలగదేవో వాళ్ళు ఇదే రోజు కార్యక్రమం నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ జాగరణ జరుగుతుంది. రేపు ఉదయం సమాధి పూజ తప్పనిసరి పరిస్థితుల్లో. ఎందుకనంటే ఈశ్వరయ్య గారు మాపై చూపించినటువంటి ఆ దంపతులు చూపించినటువంటి ప్రేమ, వారిపై నాకున్నటువంటి యొక్క సదభిప్రాయంతో, రెండోది ఏంటంటే కృష్ణయ్య గారు ప్రోద్బలంతో, అయ్యా మీరు వచ్చి ఒక్క గంట సేపు ఉండిపోయినా కూడా చాలు, మీరు రావాలి అని ఆయన ప్రేమ, ఆయన యొక్క ఆహ్వానాన్ని మన్నించుకొని ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఇప్పుడు నేను బయలుదేరి వెళ్ళాలి. 9:30 9:45 ట్రైన్ ఉంది, టికెట్ కూడా బుక్ చేసుకున్నాము. దానికి వెళ్ళి రేపు ఉదయం అక్కడ విజయవాడలో వెలగలేరులో కార్యక్రమంలో పాల్గొనాలి. కాబట్టి పెద్దలు చిన్నలందరూ కూడా మన్నించండి. జై సద్గురు మహారాజు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.